गुड मॉर्निंग माय स्टूडेंट्स, वेलकम टू एबीएन एंड पीआरआर कॉलेज ऑफ साइंस कोवूर ऑनलाइन क्लासेस। सो मैं केमिस्ट्री लो सेकेंड सेमिस्टर लो उन्ना मंडी। सेकेंड सेमिस्टर लो मनो यूनिट नंबर फोर स्टार्ट चेसुकुन्नाम। आ यूनिट नंबर फोर ऑलरेडी चेप्पानु, सर्फेस केमिस्ट्री। दांट्लो फस्ट पार्ट कोलाइड्स। ओके, ऑलरेडी प्रीवियस लो मैं ऑलरेडी कोलाइड गुरिंचि डिस्कस चेस्तुन्नाम। ट्रू सॉल्यूशन्स अलगे कोलाइड्स सस्पेंशन्स अंटे एंटी, वाटि मध्य उन्नटुवंटि डिफरेंसेस एंटी। ओके, आ विषयान्नि कूडा मनं प्रीवियस वीडियोलो डिस्कस चेसाम। ओकेनंडि, नेक्स्ट इप्पुडु ई वीडियोलो कोलाइड्स संबंधिंचिन मरికొన్ని ఎగ్జాంపుల్స్, అసలు ఒక కొలైడ్ అంటే అందులో డిస్పర్సివ్ ఫేజ్, డిస్పర్సివ్ మీడియం అనే రెండు ఉంటాయి అంటే ఏంటి, ఏది డిస్పర్సివ్ ఫేజ్ డిస్పర్సివ్ మీడియం ఉంటే ఏమంటారు, వాటికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్. అలాగే కొలైడ్స్ లో టూ టైప్స్ ఉన్నాయండి, లయోఫిలిక్, లయోఫోబిక్ అని ఉన్నాయి. ఓకే, వాటి గురించి కూడా మనము కంప్లీట్గా డిస్కస్ చేద్దామండి. ఓకే, సో మనం సెకండ్ సెమిస్టర్లో కెమిస్ట్రీ క్లాసెస్లో కొలైడ్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. నెక్స్ట్, ద కొలైడల్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ టూ ఫేజెస్. ఏదైనా సరే ఒక కొలైడ్ అని అనాలి అంటే దానికి మనం పార్టికల్ సైజ్ బట్టి చెప్పొచ్చు, కొన్ని ప్రాపర్టీస్ బట్టి చెప్పొచ్చు. ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం, విజిబిలిటీ బట్టి చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ స్కాటరింగ్ బట్టి చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే, ద కొలైడల్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ టూ ఫేజెస్. ఏ కొలైడల్ సిస్టమ్ అయినా సరే టూ ఫేజెస్ కలిగి ఉంటుంది. అందులో ఒక ఫేజ్ని డిస్పర్సివ్ ఫేజ్ అంటారు, ఇంకో ఫేజ్ని డిస్పర్సివ్ మీడియం అంటారు, షార్ట్కట్లో డిఎం అని ఒకటి, డిపి అని ఒకటి అంటారండి. ఓకే, ఏ డిస్పర్స్డ్ ఫేజ్ ఓకే ఈ కంటిన్యూస్లీ డిస్పర్స్డ్ ఆర్ మీడియం, జాగ్రత్తగా ఒకసారి. డిస్పర్స్డ్ ఫేజ్ పార్టికల్స్ హ్యావ్ ఏ డయామీటర్ బిట్వీన్ ద అప్రాక్సిమేట్లీ 1 నానోమీటర్ టు 0.5 మైక్రోమీటర్స్. ఓకేనండి, ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ డిస్పర్సివ్ ఫేజ్, డిస్పర్సివ్ మీడియం రెండు ఉంటాయండి. సో డిస్పర్సివ్ ఫేజ్ అంటే ఏంటి అంటే, ఏ ఫేజ్ విచ్ స్కాటర్డ్ ఈజ్ కాల్డ్ డిస్పర్సివ్ ఫేజ్. ఏ ఫేజ్ అయితే స్కాటరింగ్ జరుగుతుందో, అంటే ఆ పార్టికల్స్ అనేవి వెదజల్లబడతాయో, అటువంటి ఫేజ్ని ఏమంటారంటే డిస్పర్సివ్ ఫేజ్ అంటారు, లేదా ఇంటర్నల్ ఫేజ్ అంటారు, లేదా డిస్కంటిన్యూస్ ఫేజ్ అంటారు. త్రీ నేమ్స్ ఉన్నాయండి, ఒకటి డిస్పర్సివ్ ఫేజ్, లేదా ఇంటర్నల్ ఫేజ్, లేదా డిస్కంటిన్యూస్ ఫేజ్. ఇందుకు ఏమంటారు, ఎవరిని అంటారు అంటే, ఏ ఫేజ్ విచ్ స్కాటర్డ్, ఎవరైతే స్కాటర్డ్ జరుగుతుందో ఆ ఫేజ్నే డిస్పర్సివ్ ఫేజ్ అంటారు. ఓకేనండి, అలాగే మరి డిస్పర్సివ్ మీడియం అని ఇంకొకటి ఉంది, అదేంటంటే ద ఫేజ్ ఇన్ విచ్ స్కాటరింగ్ ఆర్ డిస్పర్షన్ డన్. ఎవరైతే ఈ స్కాటరింగ్ని డన్ చేస్తారో, అలా చేసేటువంటి ఆ ఫేజ్ని ఏమంటారంటే డిస్పర్సివ్ మీడియం అంటారు, లేదా ఎక్స్టర్నల్ ఫేజ్ అంటారు, లేదా కంటిన్యూస్ ఫేజ్ అంటారు. త్రీ నేమ్స్ ఉన్నాయండి, డిస్పర్సివ్ మీడియం, లేదా ఎక్స్టర్నల్ ఫేజ్, లేదా కంటిన్యూస్ ఫేజ్. ఇంకా మనకి మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే, మనకి ఇప్పుడు ఒక సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అంటాం కదండి, ఒక సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. ఓకే, సాల్వెంట్లో ఆ సొల్యూట్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. ఓకే, రెండింటిని కలిపి మనం ఏమంటామంటే సొల్యూషన్ అంటాం. అలాగా ఇక్కడ కూడా ఒక కొలైడ్ అంటే డిస్పర్సివ్ ఫేజ్ ఉంటుంది, డిస్పర్సివ్ మీడియం కూడా ఉంటుంది. డిస్పర్సివ్ ఫేజ్ని ఎవరిని అంటారు, ఎవరైతే స్కాటర్ అవుతారో వాళ్ళనేమో డిస్పర్సివ్ ఫేజ్ అన్నారు, ఎవరైతే స్కాటరింగ్ని డన్ చేసుకుంటారో వాళ్ళని డిస్పర్సివ్ మీడియం అంటారు. ఓకేనండి, ఇప్పుడు ద కొలైడల్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ టూ ఫేజెస్. ఏ డిస్పర్స్డ్ ఫేజ్ ఓకే, డిస్పర్స్డ్ ఫేజ్ అంటే ఏమన్నాము, ఒకటి డిస్కంటిన్యూస్ ఫేజ్ అనొచ్చు, లేదా ఇంటర్నల్ ఫేజ్ అని కూడా అనవచ్చు. డిస్పర్స్డ్ ఫేజ్ ఓవరాల్, డిస్కంటిన్యూస్ ఫేజ్ ఓవరాల్, ఇంటర్నల్ ఫేజ్ ఎందుకంటే ఇంటర్నల్గా స్కాటర్ అయి ఉంటాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్
ఓకేనండి. ఈ డిస్పర్షన్, అదే డిస్పర్షన్ మీడియం ఏదైతే ఉందో దాన్ని మనము కంటిన్యూస్ ఫేజ్ అంటాము. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దామండి. డిస్పర్స్డ్ ఫేజు, డిస్పర్స్డ్ మీడియం, టైప్ ఆఫ్ కొలైడ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనకి కొలైడ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో మనకి వచ్చేస్తాయండి. ఓకే. సో కాబట్టి ఇప్పుడు డిస్పర్స్డ్ ఫేజు సాలిడ్ అయ్యండి, డిస్పర్స్డ్ మీడియం కూడా సాలిడే, అంటే ఒక సాలిడ్లో ఇంకొక సాలిడ్ అనేది స్కాటర్ అయి ఉంటుంది. ఓకే. సో అలా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారంటే సాలిడ్ సోల్ అంటారు, దాన్ని సోల్ అంటామండి. ఓకే. సో సోల్ అంటే డిస్పర్స్డ్ సాలిడ్ డిస్పర్స్డ్ ఫేజ్ అయ్యండి. ఓకే. సో ఇక్కడ లిక్విడ్ డిస్పర్స్డ్ మీడియం అయితే సోల్ అంటారు, కానీ అది సాలిడే ఇది సాలిడే కాబట్టి దీన్ని ఏమంటారంటే సాలిడ్ సోల్ అంటారు. మరి మనకి ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే సమ్ కలర్డ్ గ్లాసెస్, మనం చూస్తున్నటువంటి జనరల్గా చూసేటువంటి కొన్ని కలర్డ్ గ్లాసెస్ ఉంటాయి, ఆ కలర్డ్ గ్లాసెస్ అలాగే జెమ్ స్టోన్స్. పోనీ మీకు ఇది జెమ్ స్టోన్స్ అనేది అర్థం కాకపోతే రాక్ సాల్ట్స్ అంటారు, రాక్ సాల్ట్స్ ఎంత కష్టం దొరుకుతాయండి అవి, రాక్ సాల్ట్స్. ఆ రాక్ సాల్ట్స్ కూడా మనకి డిస్పర్సివ్ ఫేజ్, డిస్పర్సివ్ మీడియం బోత్ ఆర్ సాలిడ్సే. ఓకే. సో అంటే ఇక్కడ స్కాటర్ అయ్యేవాడు సాలిడే, స్కాటరింగ్ని డన్ చేసేవాడు కూడా సాలిడే, బోత్ ఆర్ సాలిడ్సే. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే సమ్ కలర్డ్ గ్లాసెస్ అండ్ జెమ్ స్టోన్స్ అండ్ రాక్ సాల్ట్స్. నెక్స్ట్ డిస్పర్సివ్ ఫేజ్ సాలిడ్, డిస్పర్సివ్ మీడియం లిక్విడ్. అంటే మీడియం అంటే మనం సాధారణంగా క్యారీ చేసేది అంటాం కదండి, ఇక్కడ స్కాటరింగ్ని డన్ చేసేది. అంటే ఇప్పుడు ఈ లిక్విడ్లో ఈ సాలిడ్ ఉంటుంది. ఓకే. దాన్ని ఏమంటారంటే సోల్ అంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ పెయింట్స్, అలాగే సెల్ ఫ్లూయిడ్స్. ఇప్పుడు మనం పెయింట్ చూస్తాం కదండి, సో మనం వాల్స్ అది వేసేటువంటి పెయింటే, ఆ పెయింట్ కొలైడ్, ఆ కొలైడ్లో అది కొలైడ్ మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే దాని డిస్పర్సివ్ ఫేజ్ ఉంది, డిస్పర్సివ్ మీడియం ఉంది. అయితే మీకు ఇంకో చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ తీసుకొని ఎన్ఏసీఎల్ తీసుకొని వాటర్లో డిజాల్వ్ చేస్తాను అనుకోండి, ఎన్ఏసీఎల్ ఏమో మనకి సొల్యూట్ అంటాము, వాటర్ ఏమో సాల్వెంట్ అంటాం. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ ఎన్ఎస్సిఎల్ సొల్యూషన్ని కొలైడ్ అనకూడదు, అది ట్రూ సొల్యూషన్. అది ట్రూ సొల్యూషన్ ఎలాగ అవుతుంది సార్ అంటే దాంట్లో ఉన్న పార్టికల్స్ అనేది అల్ట్రా మైక్రోస్కోప్లో పెట్టి చూసినా కూడా కనిపించవు. ఇక్కడ ఇప్పుడు కొలైడ్కి వచ్చేసరికి ఇక్కడ కూడా డిస్పర్సివ్ ఫేజ్, డిస్పర్సివ్ మీడియం రెండు మాట్లాడదాం, అక్కడ సొల్యూట్, సాల్వెంట్ ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ డిస్పర్సివ్ ఫేజ్, డిస్పర్సివ్ మీడియం అన్నమాట. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఏసీఎల్ అనేది సొల్యూట్గా అంటుకుంటాం, ఇక్కడ అదే వర్డ్ ఇక్కడికి వచ్చేప్పటికీ డిస్పర్సివ్ ఫేజ్ అవుతుంది, అక్కడేమో వాటరు మీ సాల్వెంట్ అంటాం, ఇక్కడ అదే వాటరు ఇక్కడికి వచ్చేసరికి దాన్ని డిస్పర్సివ్ మీడియం అంటాం. కాబట్టి కొలైడ్ అని మనం చెప్పాలి అంటే ఖచ్చితంగా రెండు వర్డ్స్ వాడాలి, డిస్పర్సివ్ ఫేజు, డిస్పర్సివ్ మీడియం. ఓకే. సో ఆ విధంగా చూస్తే డిస్పర్సివ్ ఫేజ్ సాలిడ్ అయ్యుండి, డిస్పర్సివ్ మీడియం లిక్విడ్ అయ్యుంటే. ఓకే. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పాము, పెయింట్ అన్నాము, సెల్ ఫ్లూయిడ్స్ అన్నాము. ఇక్కడ కాకుండా ఇంకా ఫర్దర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్టార్చ్, ప్రోటీన్స్, గోల్డ్ సొల్యూషన్. గోల్డ్ సొల్యూషన్ కూడా ఇవి కూడా ఈ దీనికి ఎగ్జాంపుల్స్ వస్తాయి. దేనికండి, డిస్పర్సివ్ ఫేజ్ సాలిడ్, డిస్పర్సివ్ మీడియం లిక్విడ్. ఓకే. దాన్ని సోల్ అంటాం అన్నమాట. అది ఏ టైప్ ఆఫ్ సో కొలైడ్కి వస్తుంది అంటే సోల్. అలాగే డిస్పర్సివ్ ఫేజ్ థర్డ్ వన్ అండి, డిస్పర్సివ్ ఫేజ్ సాలిడ్, డిస్పర్సివ్ మీడియం గట్ట గ్యాస్ అయితే అది ఏ టైప్ ఆఫ్ కొలైడ్ అంటే ఏరోసోల్. దాన్ని అంటే ఏమంటారు, ఏరోసోల్ అంటాం. సో ఏరోసోల్కి ద బెస్ట్ ఎగ్జాంపుల్ స్మోక్, అలాగే డస్ట్, అలాగే అనదర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్యూమ్స్ అన్నమాట. ఇప్పుడు స్మోక్ అంటే మనం పొగ చూస్తాం కదండి అందరూ, అందులో ఒక బ్లాక్ కలర్ పార్టికల్స్ కనిపిస్తాయి, ఆ స్మోక్ ఉండే కలర్లో ఒక కలర్ పార్టికల్స్ ఉంటాయి, బ్లాక్ కలర్ పార్టికల్స్. ఆ బ్లాక్ కలర్ పార్టికల్స్ సాలిడ్ ఫాము, ఎందుకు పార్టికల్స్ ఎవరంటే కార్బన్ పార్టికల్స్ అవి, కాబట్టి అక్కడ పార్టికల్స్ సాలిడే. ఓకే. మన కళ్ళకి కనిపిస్తాయి, దగ్గరగా చూస్తే పార్టికల్స్ కనిపిస్తాయి. ఓకే. సో కాబట్టి ఇక్కడ స్మోక్లో ఉండేటువంటి ఆ కార్బన్ పార్టికల్స్ ఏమో సాలిడ్,
ఆ కార్బన్ పార్టికల్స్ని క్యారీ చేస్తున్నటువంటి గ్యాస్ అంటే ఇక్కడ గ్యాస్ మనకి మీడియంగా బిహేవ్ చేస్తుంది కాబట్టి గ్యాస్ ఏమో డిస్పర్సివ్ మీడియం అయింది. ఓకే కార్బన్ పార్టికల్స్ ఏమో మనకి సాలిడ్గా ఉంటాయి. రెండింటిని కలిపి మనం ఇక్కడ ఏమనొచ్చంటే ఒక కొలైడ్ అని చెప్పొచ్చు. అది ఏ టైప్ ఆఫ్ కొలైడ్ అంటే ఏరోసోల్. ఓకే బెస్ట్ ఎగ్జాంపుల్స్ స్మోక్ చెప్పొచ్చు, అలాగే డస్ట్ చెప్పొచ్చు, అలాగే ఫ్యూమ్స్ కూడా చెప్పొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, డిస్పర్సివ్ ఫేజ్ లిక్విడ్ అయ్యండి, డిస్పర్సివ్ మీడియము సాలిడ్ అనమాట. అంటే ఏంటి, ఇక్కడ స్కాటరింగ్ అయ్యేది లిక్విడు, ఆ స్కాటరింగ్ డన్ చేసేవాడు సాలిడ్. మీడియం ఏమో సాలిడ్ అట, డిస్పర్సివ్ ఫేజ్ ఏమో లిక్విడ్ అట. ఓకే ఇది ఏ టైప్ పోసుకోవాలి అంటే జెల్ టైప్ అండి. మన జెల్ అంటే ఇంక బెస్ట్గా ఎగ్జాంపుల్ చూస్తే చీజ్ బటర్, అలాగే జెల్లీస్. ఓకే సో ఆ విధంగా మనకి ఎగ్జాంపుల్స్ వస్తాయి అన్నమాట. ఓకే డిస్పర్సివ్ ఫేజు లిక్విడ్ అయి ఉండి, డిస్పర్సివ్ మీడియము గ్యాస్ గట్ట అయితే, ఓకే ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి చీజ్ బటర్, అలాగే జెల్ అండి, జెల్లీస్ అంటాం కదా జెల్ అనమాట. ఓకే జెల్ గట్ట చూస్తే నిజానికి ఆ జెల్లో సాలిడ్ ఏమో డిస్పర్సివ్ ఫేజ్ కాను, డిస్పర్సివ్ మీడియం కాను, అంటే అలాగే డిస్పర్సివ్ మీడియం ఏమో సాలిడ్ డిస్పర్సివ్ ఫేజ్ ఏమో లిక్విడ్ కాను ఉంటుంది. జెల్ అండి జెల్, మనం మీకు ఐడియా ఉంటుంది కదా జెల్. ఓకే జెల్లో మనం చూస్తే నిజానికి అక్కడ ఒక లిక్విడ్ని ఒక సాలిడే మోసుకుపోతుంది. మరి మోసుకుపోయేవాడంటే మీడియమే కదండి, మీడియం ఎవరు ఇక్కడ సాలిడ్, ఆ సాలిడే ఆ యొక్క లిక్విడ్ని మోసుకుపోతుంది. ఓకే సో కాబట్టి అటువంటి జెల్ అంటాము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చీజ్ అంటే మనకి బెటర్ కానీ జెల్లీస్ కానీ అవి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిస్పర్సివ్ ఫేజ్ లిక్విడే, డిస్పర్సివ్ మీడియం కూడా లిక్విడే, లిక్విడు అది కూడా లిక్విడ్ అన్నమాట. ఓకే సో ఇంకా మనకి పైన ఎగ్జాంపుల్స్ చూస్తేనండి లిక్విడ్ సాలిడ్ జెల్ అన్నాం కదండి, దానికి మనకి ఈజీగా మనకు అర్థం అవ్వాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కర్డ్, పెరుగు. పెరుగు కూడా మనకి పెరుగు ఒక సాలిడే లిక్విడ్ని క్యారీ చేస్తుందటండి. సాలిడే మీడియము, లిక్విడ్ లోపల స్కాటర్ అయ్యింది. స్కాటర్డ్ అయ్యేది ఎవరు అంటే లిక్విడ్, ఆ స్కాటరింగ్ని డన్ చేసేది సాలిడ్ అనమాట ఇక్కడ. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జెల్. జెల్కి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అంటే కాడు, చీజ్, అలాగే జెల్స్. నెక్స్ట్ మన కెమికల్గా చూసుకుంటే అల్యూమినియం హైడ్రోక్సైడ్, మనకి ఇది ప్రాక్టికల్లో వస్తుందండి. గ్రూప్ సెపరేషన్ టేబుల్ 3లో వస్తుంది. వైట్ జెలటినస్ ప్రెసిపిటేట్ అల్యూమినియం హైడ్రోక్సైడ్, ALOH థ్రైస్. ఓకే అలాగే FeOH థ్రైస్ కూడా ఇంచుమించు అలాగే వస్తుంది. ఓకే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ALOH థ్రైస్ ఎలా వస్తుందంటే వైట్ జెలటినస్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే ఇవన్నీ కూడా జెల్లకి బెస్ట్ ఎగ్జాంపుల్స్. మనకి ఈజీ గుర్తుండే ఎగ్జాంపుల్ ఏంటంటే కర్డ్ కానీ, బట్టర్ కానీ, లేకపోతే చీజ్ కానీ. ఓకేనండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ డిస్పర్సివ్ ఫేజ్ లిక్విడ్, డిస్పర్సివ్ మీడియం కూడా లిక్విడే, ఒక లిక్విడ్ ఇంకొక లిక్విడ్ని క్యారీ చేసుకుంటుంది. ఓకే ఇది ఏ టైప్ ఆఫ్ కొలైడ్ అంటామంటే దీన్ని ఎమల్షన్స్ అంటారు, దీన్ని ఎమల్షన్స్ అంటారు అన్నమాట. మనకి ద బెస్ట్ ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి మిల్క్ చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మిల్క్ చూస్తాం కదండి, మిల్క్లో డిస్పర్సివ్ ఫేజు లిక్విడే, డిస్పర్సివ్ మీడియం కూడా లిక్విడే, రెండు లిక్విడ్స్ అన్నమాట. అలాగే సర్టెన్ మెడిసిన్స్ చెప్పొచ్చు, హెయిర్ క్రీమ్స్ చెప్పొచ్చు, క్రీమ్స్ అండి మనకి మనం చూసే క్రీమ్స్ ఉంటాయి కదా, ఆ క్రీమ్ కూడా మనకి ఎమల్షన్ టైప్ ఏనంటండి. అలాగే కాడ్ లివర్ ఆయిల్, కొన్ని రకాల ఆయిల్స్ అంట ఉంటాయి కాడ్ లివర్ ఆయిల్ అంటారు, అవి కూడా మనకి ఎమల్షన్ టైప్కి వస్తాయి. డిస్పర్సివ్ ఫేజు లిక్విడే, డిస్పర్సివ్ మీడియం కూడా లిక్విడే, ఒక లిక్విడ్ ఇంకో లిక్విడ్ని స్కాటర్ చేస్తుంది లేదా క్యారీ చేసుకుంటుంది లైక్ దిస్. నెక్స్ట్ డిస్పర్సివ్ ఫేజ్ ఏమో లిక్విడ్, డిస్పర్సివ్ మీడియం గ్యాస్, అంటే ఒక గ్యాసు లిక్విడ్ని మోసుకుపోతుంది, గ్యాసు లిక్విడ్ని క్యారీ చేస్తుంది. ఓకే సో కాబట్టి అటువంటి వాటిని ఏమంటామంటే ఇది కూడా ఏరోసోల్ అంటారు దీన్ని కూడాను. ఇది ఏ టైప్ ఆఫ్ కొలైడ్ అంటే ఏరోసోల్ కిందకు వస్తుంది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫాగ్, మిస్ట్, క్లౌడ్. ఓకే సో ఇవి వస్తాయి, క్లౌడ్స్, ఫాగ్, మిస్ట్ అంటే పొగమంచు అంటాం కదండి అనమాట. మనము
ఈ మంచు అది పడుతున్నప్పుడు చూస్తే ఒక చిన్నటి డ్రాప్స్ మనకి హ్యాండ్స్ మీద పడుతూ ఉంటాయి. ఓకే, ఆ డ్రాప్స్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు, ఎవరు క్యారీ చేస్తారు అంటే గ్యాస్ క్యారీ చేస్తుంది కాబట్టి అది కూడా కొలాయిడ్ కింద లెక్క వస్తుంది. దాంట్లో కూడా డిస్పర్సివ్ ఫేజు, డిస్పర్సివ్ మీడియం ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్మోక్లో డస్ట్ పార్టికల్స్ సాలిడ్, ఇక్కడికి వచ్చేసరికి లిక్విడ్ పార్టికల్స్ అన్నమాట. అక్కడ ఇద్దరు రెండింటిలో కామన్ ఏంటంటే అక్కడ గ్యాసే మీడియం, ఇక్కడ కూడా గ్యాసే మీడియం. అయితే అక్కడేమో స్మోక్లో సాలిడ్ కార్బన్ పార్టికల్స్, ఇక్కడేమో లిక్విడ్ పార్టికల్స్ అన్నమాట. కాబట్టి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫాగ్ అని, మిస్ట్ అని, అలాగే క్లౌడ్స్ అని. మరి క్లౌడ్స్ కూడా ఇంచుమించు దగ్గర ఉంటాయి కదండి, క్లౌడ్స్ అని, లైక్ దిస్. అలాగే ఇన్సెక్టిసైడ్ స్ప్రేయర్స్ అన్నమాట. ఈ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న కీటకాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని కిల్ చేసేటువంటి కెమికల్స్ ఉంటాయి, వాటినే ఇన్సెక్టిసైడ్స్ అంటారు. వాటిని స్ప్రే చేసినప్పుడు కూడా ఇంచుమించు మనకి ఇటువంటి స్ప్రేస్ అన్నీ కూడా ఇంచుమించులుగా వస్తాయి. లిక్విడ్ డ్రాప్లెట్స్ ఎయిర్ ద్వారా అక్కడ మనకి స్ప్రే చేయబడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూస్తే డిస్పర్సివ్ ఫేజ్ ఏమో గ్యాస్, డిస్పర్సివ్ మీడియం ఏమో సాలిడ్ అన్నమాట. ఓకే, ఒక సాలిడే గ్యాస్ని మోసుకెళ్తుంది. ఓకే, సో దీనికి ఏ టైప్ ఆఫ్ కొలైడ్ అంటే సాలిడ్ సోల్, సాలిడ్ సోల్ పైన కూడా ఇవ్వడం ఉందండి. అంటే డిస్పర్సివ్ మీడియం ఏదైతే ఉంటుందో ఆ మీడియం పేరు పెడుతున్నారు సాలిడ్ సోల్ అన్నమాట. ఓకే, ఇది సాలిడ్ సోల్. సో ఈ సాలిడ్ సోల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫుమ్మి స్టోన్, అలాగే ఫోమ్ రబ్బర్, కొన్ని రకాల ఫోమ్ రబ్బర్స్. లేదు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టోన్స్, లేదు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అక్లూడెడ్ గ్యాసెస్ ఇన్ మెటల్స్. ఇవి ఎర్త్ క్రస్ట్లో ఉంటాయండి, భూమి లోపల ఉంటాయి ఇవి. ఎందుకంటే భూమి లోపలంతా అంతా అంటే భూమి అదంతా కూడా సాలిడే, లోపల ఎర్త్ క్రస్ట్ అంత లోపల భూమి అడుగు భాగం అంతా కూడా సాలిడేగా ఉంటుంది. కాబట్టి ఆ లోపల ఉన్న గ్యాస్ ఈ లోపల మన ఇదంతా కూడా సాలిడ్, ఆ సాలిడ్ లోపల స్ప్రెడ్ అవుతున్నటువంటి గ్యాస్, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటారంటే అక్లూడెడ్ గ్యాసెస్ ఇన్ మెటల్స్. ఎర్త్ క్రస్ట్లో ఉంటాయండి ఇది. ఓకే, అక్లూడెడ్ గ్యాసెస్ ఇన్ మెటల్స్ అన్నమాట. ఎర్త్ క్రస్ట్లో మనం మెటల్స్ అవి తీసుకొస్తాం కదా, అక్కడ ఉండేటువంటి గ్యాస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద లాస్ట్ వన్, డిస్పర్సివ్ ఫేజ్ వచ్చేసి గ్యాస్, డిస్పర్సివ్ మీడియం వచ్చేసరికి లిక్విడ్. డిస్పర్సివ్ ఫేజ్ గ్యాస్, డిస్పర్సివ్ మీడియం వచ్చేసరికి లిక్విడ్ అన్నమాట. ఓకే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఏ టైప్ అంటే ఫోమ్ టైప్ కొలైడ్ అన్నమాట. ఈ ఫోమ్ టైప్ కొలైడ్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్రాత్ అన్నమాట, నురుగు అంటాము, అలాగే సోప్ లెదర్, అలాగే షిప్డ్ క్రీమ్ అన్నమాట. అంటే ఫోమ్ కానీ, ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెదర్ కానీ, సోప్ కానీ, ఫోమ్ కానీ. ఫోమ్ అన్నమాట, ఇది ఫోమ్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఫ్రాత్ ఇటన్నిటి గురించి మీద ఒకటే మీనింగ్ అన్నమాట. ఓకే, నురుగు అని అంటాం కదా, లైక్ జస్ట్ లైక్ అంటే ఇక్కడ ఏంటి, డిస్పర్సివ్ లిక్విడ్, లిక్విడే ఎయిర్ పార్టికల్స్ని క్యారీ చేస్తుంది, లిక్విడ్ క్యారీ చేస్తుంది గ్యాస్ని అన్నమాట. కాబట్టి ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రాత్ కానీ, ఫోమ్ కానీ, లేకపోతే సోప్ కానీ, ఓకే, లేదా లెదర్ కానీ, ఇవన్నీ కూడా అది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఫోమ్ అన్నమాట. అంటే ఇది ఫోమ్ టైప్ కొలైడ్ అన్నమాట. అంటే సో ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా కొలైడ్సే. ఇవన్నీ మన డైలీ లైఫ్లో మనం రెగ్యులర్గా చూస్తున్నటువంటివే, వాచ్ చేస్తున్నటువంటివే, యూజ్ చేసుకుంటున్నటువంటివే. కాబట్టి ఇవన్నిట్లోనూ ఇవన్నీ కొలైడ్సే. అయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇందులో డిస్పర్సివ్ ఫేజ్ అని, అలాగే డిస్పర్సివ్ మీడియం అని రెండు ఉంటాయి, ఈ రెండు వర్డ్స్ ఉంటాయి. ఓకేనండి, వీటిని ట్రూ సొల్యూషన్స్ కానీ సస్పెన్స్ కానీ చెప్పరు. ఓన్లీ ఒక కొలైడ్కి మాత్రమే డిస్పర్సివ్ ఫేజ్, డిస్పర్సివ్ మీడియం అని చెప్పడం జరుగుతుంది. ఓకేనండి, నెక్స్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ ఇంటరాక్షన్. ఓకే, ఈ కొలైడ్స్లోకి ఇక డైరెక్ట్గా మనం కొలైడ్స్లోకి వెళ్ళిపోతే కొలైడ్స్ యొక్క క్లాసిఫికేషన్ ఇప్పుడు దాకా ఎగ్జాంపుల్ చూసాము, డిస్పర్సివ్ ఫేజ్, డిస్పర్సివ్ మీడియం బట్టి ఎగ్జాంపుల్ చూసాము. ఓకే, ఇప్పుడు క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ ఇంటరాక్షన్. సో ఈ నేచర్ ఆఫ్ ఇంటరాక్షన్ బట్టి చూస్తే రెండు రకాలు ఉన్నాయండి. అవి ఒకటి లయోఫిలిక్ కొలైడ్ అంటారు, రెండోది లయోఫోబిక్ కొలైడ్స్ అంటారు. ఓకే, సో ఫస్ట్ మనం చూస్తే గట లయోఫోబిక్ కొలైడ్స్ ఫస్ట్ హెడ్డింగ్ ఉంది. ఓకే, సో లయోఫోబిక్ కొలైడ్స్ అంటే సాల్వెంట్ హేటింగ్ కొలైడ్స్, సాల్వెంట్ని హేట్ చేసేటువంటి కొలైడ్స్ అన్నమాట. లయోఫోబిక్, లయో అంటేనేమో లిక్విడ్ అండి, ఫోబిక్ అంటే అర్థము హేట్ అన్నమాట. లయో అంటే అర్థము
లిక్విడ్ అని, ఫోబిక్ అంటే అర్థము హీట్ అన్నమాట. లయో ఫోబిక్ కొలాయిడ్స్ సాల్వెంట్ని హీట్ చేసేవన్నమాట. వెన్ మెటల్స్ అండ్ దేర్ సల్ఫైడ్స్ సింప్లీ మిక్స్డ్ విత్ డిస్పర్షన్ మీడియం దే డు నాట్ ఫామ్ కొలాయిడ్స్. ఇవి ఈ లయోఫోబిక్ కొలాయిడ్స్ అంటే ఇవి ఏంటి సార్? ఇవి అంటే దీస్ సోల్ ఇవి కూడా సోల్ కింద లెక్క వస్తాయి. సోలే అంటే డిస్పర్సివ్ ఫేజ్ డిస్పర్సివ్ మీడియంస్ ఉంటాయి కదండి. ఓకే, సో కాబట్టి ఇవి ఏంటంటే దీస్ ఆర్ అన్స్టేబుల్, అంటే ఇవి స్టేబుల్గా ఉండవు అన్నమాట. అలాగే ది సోల్స్ ఆర్ రెడీలీ ప్రిసిపిటేటెడ్, ఇవి చాలా ఈజీగా ప్రిసిపిటేట్ అయిపోతాయి. ఓకే, అలాగే నీడ్ స్టెబిలైజింగ్ టు ప్రిజర్వ్ దెమ్. మనకి స్టెబిలైజ్ ఎందుకంటే ఇవి అన్స్టేబుల్ అంటున్నాం కాబట్టి, నాట్ స్టేబుల్ అంటున్నాం కాబట్టి ఇటువంటి వాటిని స్టెబిలైజ్ చేయాల్సినటువంటి నీడ్ ఉంటుంది. ఇవి ఇర్రివర్సిబుల్ అన్నమాట. ఇవి ఏ టైప్ అంటే ఇర్రివర్సిబుల్ అండి. ఇది మనకి డిఫరెన్సెస్ వస్తాయి, ఆ డిఫరెన్సెస్ దగ్గర నేను చెప్తాను ఇర్రివర్సిబుల్ అంటే ఏంటో. ఓకే, సో ఇవి ఇర్రివర్సిబుల్ అన్నమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొలాయిడల్ సొల్యూషన్ ఆఫ్ గోల్డ్, వీటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే గోల్డ్, సిల్వరు, ఓకే, ఎఫ్ఈఓహెచ్ థ్రైస్, AS2S3 ఎక్సెట్రా అనమాట. ఇవి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, సో ఇవి మనకి దే డు నాట్ ఫామ్, అంటే ప్రిసిప్టేట్ అనే వాటిని ఈజీగా ఫామ్ చేస్తాయి కానీ అవి అంత స్టేబుల్గా అయితే మాత్రం ఉండవు. ఓకేనండి. నెక్స్ట్ మరి లయోఫిలిక్ కొలాయిడ్స్కి వచ్చేసరికి సాల్వెంట్ లవ్వింగ్, సాల్వెంట్ లవ్వింగ్. సో ఈ సాల్వెంట్ లవ్వింగ్ ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఈ కొలాయిడ్ సిస్టమ్ అనేది మనకు ఈజీగా రెడీగా అవైలబుల్లో ఉంటుంది సింప్లీ ఆన్ వార్మింగ్ ఆర్ షేకింగ్ ద సబ్స్టెన్స్ విత్ ఎ సూటబుల్ సాల్వెంట్. ఈ లయోఫిలిక్ కొలాయిడ్స్ మనకి చాలా ఈజీగా మనం గెట్ చేసేసుకోవచ్చు. ఎలాగంటే సింపుల్గా వాటిని కొంచెం వామ్ చేసుకుని కొద్దిగా హీట్ చేసినా మనకి ఈ కన్వర్షన్లోకి వచ్చేస్తాయి, ఈ లయోఫిలిక్లోకి వచ్చేస్తే. లేదు అంటే ఒక సూటబుల్ సాల్వెంట్ ఏదైనా యాడ్ చేసి బాగా షేక్ చేస్తే అప్పుడు కూడా మనకి ఈజీగా ఇవి లయోఫిలిక్లోకి వచ్చేస్తాయి. లయో అంటే లిక్విడ్, ఫిలిక్ అంటే లవ్వింగ్ అన్నమాట. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు అంటే జిలెటిన్ చెప్పొచ్చు, గమ్స్ చెప్పొచ్చు, స్టార్చ్ చెప్పొచ్చు, ఆల్బమిన్ చెప్పొచ్చు, ఓకే, రబ్బర్ కూడా చెప్పొచ్చు. ఓకేనండి. సో ఇవన్నీ కూడా ది బెస్ట్ ఎగ్జాంపుల్స్. అంటే ఏంటి, ఇవి ఈజీగా మనం రెడీ చేసేసుకోవచ్చు, ఈజీలీ అప్టైనింగ్ అన్నమాట. దిస్ టైప్ ఆఫ్ కొలాయిడ్ సిస్టమ్ అప్టైన్ రెడీలీ ఆన్ సింపుల్ వార్మింగ్ ఓర్ ఆర్ షేకింగ్ ద సబ్స్టెన్స్ విత్ ఎ సూటబుల్ సాల్వెంట్. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్లీ ఫార్మ్డ్ బై ద సబ్స్టెన్స్ లైక్ గమ్ ఆర్ జిలెటిన్ ఆర్ రబ్బర్ ఎక్సెట్రా. ఓకే, సో ఇవి ఈజీగా ఫామ్ అయిపోతూ ఉంటున్నాం, డైరెక్ట్గా ఫామ్ అయిపోతూ ఉంటున్నాం కాబట్టి ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ గమ్ కానీ, జిలెటిన్ కానీ, రబ్బర్ కానీ, లైక్ దిస్ ఆన్ మిక్సింగ్ విత్ సూటబుల్ లిక్విడ్ అనమాట. ఇక్కడ లిక్విడ్ మనం ఏమనుకుంటున్నాం, డిస్పర్సివ్ మీడియం. ఓకే, సెల్ఫ్ స్టెబిలైజింగ్ రివర్సిబుల్ సోల్, ఫర్ ఎగ్జాంపుల్ గమ్స్, జిలెటిన్, స్టార్చ్, ఆల్బమిన్ ఇన్ వాటర్. ఓకే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఈ టైప్ ఆఫ్ సోల్ ఏదైతే ఉందో ఈ సోల్ అనేది క్వైట్ స్టేబుల్, లయోఫిలిక్ కొలాయిడ్స్ ఆర్ క్వైట్ స్టేబుల్ అండ్ కెనాట్ బి ఈజీలీ ప్రిసిప్టేటెడ్. వీళ్ళు ప్రిసిప్టేట్ త్వరగా ఫామ్ అవ్వరు కానీ స్టేబుల్గా ఉంటారు, ప్రిసిప్టేట్ త్వరగా ఫామ్ చేయరు. కానీ పైన లయోఫోబిక్ వచ్చేసరికి స్టేబుల్గా ఉండరు కానీ ప్రిసిప్టేట్ని చాలా ఈజీగా ఫామ్ చేస్తారు, ప్రిసిప్టేట్ని చాలా ఈజీగా ఫామ్ చేస్తారు. ఓకేనండి. నెక్స్ట్ ఈ లయోఫోబిక్ అంటే మన కొలాయిడ్స్లో 2 టైప్స్ ఉన్నాయి, లయోఫోబిక్ అలాగే లయోఫిలిక్ అన్నమాట. సో ఇవి ఎలా వస్తాయి అంటే వీటి క్లాసిఫికేషన్, అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ కొలాయిడ్స్ బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ ఇంటరాక్షన్, వాటికి ఇంటరాక్షన్ బట్టి. ఇక్కడ సాల్వెంట్ని ఒకళ్ళేమో సాల్వెంట్ హీట్ చేసే టైప్ ఉన్నారు, ఒకళ్ళేమో సాల్వెంట్ని లవ్న్ చేసే ఓ టైప్ ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మనం చెప్తున్నాము. ఒక లయోఫిలిక్ అయితే గట్ట గమ్స్ అని, జిలెటిన్ అని, స్టార్చ్ అని, ఆల్బమిన్ అని, ఓకే, రబ్బర్ అని, స్టార్చ్ అని చెప్పుకుంటున్నాము. అదే లయోఫోబిక్ అయితే సాల్వెంట్ హేట్ చేసేవాళ్ళు ఎవరంటే గోల్డ్ సొల్యూషను, సిల్వర్ సొల్యూషను, ఓకే, ఎఫ్ఈఓహెచ్ రైస్ అనమాట, అంటే ఫెరికో హైడ్రాక్సైడ్, అలాగే AS2O3 అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, అవి చాలా ఇంపార్టెంట్ అండి, అవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. డిఫరెన్సెస్ బిట్వీన్ లయోఫిలిక్ అండ్ లయోఫోబిక్ సోల్స్. ఎందుకు సోల్ అంటే ఏంటండి,
డిస్పర్సివ్ మీడియము డిస్పర్సివ్ ఫేజ్. డిస్పర్సివ్ మీడియం అనేది సాలిడ్ గట్ట అయితే వాటిని సోల్ అంటాం. ఇంకా డిస్పర్సివ్ ఫేజ్ ఎవరైనా కావచ్చు. ఓకే, మీడియం మాత్రం సోల్ అన్నమాట, సాలిడ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇంకొక క్లారిటీగా చెప్పాలంటే ద కొలైడ్ సిస్టమ్ విత్ సాలిడ్ డిస్పర్స్డ్ ఫేస్ అండ్ లిక్విడ్ డిస్పర్స్డ్ మీడియం ఈజ్ నోన్ యాజ్ సోల్స్. ఓకే, మళ్ళీ ఏరోసోల్కి వచ్చేసరికి ఏరోసోల్ ఉంటుంది, మళ్ళీ అందులో హైడ్రోసోల్ ఉంటుంది, దాన్ని యాక్వోసోల్ అని కూడా పిలుస్తారు. ఓకే, ఇక్కడ సో కొలైడ్ సిస్టమ్ విత్ సాలిడ్ యాజ్ ఎ డిస్పర్సివ్ ఫేజ్, సాలిడ్ డిస్పర్సివ్ ఫేజ్ అయ్యి ఉండి లిక్విడ్ డిస్పర్సివ్ మీడియం అయితే. ఓకేనండి, సో ఒకసారి మళ్ళీ క్లారిటీకి చెప్తున్నానండి. సాలిడ్ కనుక డిస్పర్సివ్ ఫేజ్ అయ్యి ఉండి లిక్విడ్ కనుక డిస్పర్సివ్ మీడియం అయితే వాటిని సోల్ అంటారు. ఇక్కడ లయోఫిలిక్ సోల్ అయ్యే లయోఫోబిక్ సోల్. ఓకే, ద జనరల్ కొలైడ్స్లో జనరల్ టెర్మినాలజీ ఫస్ట్ సోల్. ఓకేనండి, నెక్స్ట్ ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాము. లయోఫిలిక్ సోల్, లయోఫోబిక్ సోల్. లయోఫిలిక్ ఫస్ట్ పాయింట్, గ్రేటర్ ఎఫినిటీ బిట్వీన్ ద డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ డిస్పర్స్డ్ మీడియం. ఇరువురి మధ్యన ఎఫినిటీ అంటే లవ్వింగ్ అండి, అట్రాక్షన్ అంటారు, అది చాలా ఎక్కువ ఉంటుందట డిస్పర్స్డ్ ఫేజ్ డిస్పర్స్డ్ మీడియంకి. మరి లయోఫోబిక్ వచ్చేసరికి వెరీ లిటిల్ ఎఫినిటీ బిట్వీన్ ది డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ డిస్పర్సివ్ మీడియం. ఈ డిస్పర్సివ్ ఫేజ్కి డిస్పర్సివ్ మీడియంకి మధ్యలో ఆ యొక్క ఎఫినిటీ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుందటండి. నెక్స్ట్ లయోఫిలిక్ సోల్ వెరీ స్టేబుల్, ఇంతకుముందు చెప్పినట్టే వెరీ స్టేబుల్ అనమాట. ఓకే, లయోఫోబిక్ సోల్కి వచ్చేసరికి లెస్ స్టేబుల్. లయోఫోబిక్ వచ్చేసరికి లెస్ స్టేబుల్. మనం అక్కడేమి నాన్ స్టేబుల్ అన్నాము, వీడేమి ఇక్కడ లెస్ స్టేబుల్ అన్నాము. లెస్ స్టేబులే కానీ ప్రిసిప్టేట్ ఈజీగా ఫామ్ చేస్తాడు. ఇప్పుడు లయోఫిలిక్ వచ్చేసరికి స్టేబులే కానీ ప్రిసిప్టేట్ ఈజీగా ఫామ్ చేయడు. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, కెన్ ఈజీలీ ప్రిపేర్డ్ బై వార్మింగ్. ఇంతకు ఫస్ట్లో చెప్పామండి, ఈ లయోఫిలిక్ అనేవి సింపుల్గా రెడీ అయిపోతాయి, వామ్ చేసిన అయిపోతాయి, ఏదైనా సాల్వెంట్ యాడ్ చేసి షేక్ చేసినా కూడా అయిపోతాయి. అంటే ఈజీగా మనం ఈ టైప్ ఆఫ్ కొలైడ్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవి ప్రిపరేషన్ ఇస్ డిఫికల్ట్, వీటిని ప్రిపేర్ చేయడం కొంచెం డిఫికల్ట్ అన్నమాట. దే ఆర్ రివర్సిబుల్, దే ఆర్ ఇర్రివర్సిబుల్. ఈ రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ అంటే ఏంటంటేనండి, మనకి కొలాయిడ్స్ అనేవి ఛార్జ్డ్ పార్టికల్స్ అనమాట. ఈ ఛార్జ్డ్ పార్టికల్స్ అయినప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని ఆపోజిట్ పార్టికల్స్తో కలిసినప్పుడు అవి మళ్ళీ బ్యాక్కి రావన్నమాట, కాకపోతే కొన్ని వచ్చేస్తాయి. ఓకే, సో ఆ విధంగానే ఇందులో ఒకళ్ళేమో రివర్సిబుల్ టైప్ వస్తారు, ఇంకోళ్ళేమో ఇర్రివర్సిబుల్ టైప్కి వస్తారు, డిపెండింగ్ అపాన్ ది ఛార్జెస్ పెట్టండి. ఓకే, ఇక్కడ లయోఫిలిక్ వచ్చేసరికి ఏమో రివర్సిబుల్, లయోఫోబిక్ వచ్చేసరికి ఇర్రివర్సిబుల్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్, పార్టికల్స్ ఆర్ హైలీ సాల్వేటెడ్. దీంట్లో పార్టికల్స్ ఆర్ ప్యూర్లీ సాల్వేటెడ్. ఓకే, అంటే మరి ఇది ఆల్రెడీ లయోఫిలిక్లో ఫిలిక్ అంటే లవ్వింగ్ కదండి, సాల్వేట్ని లవ్ చేసేదన్నాం కాబట్టి హైలీ సాల్వేటెడ్. మరి ఇక్కడేమో హీటింగ్ కాబట్టి పార్టికల్స్ ఆర్ ప్యూర్లీ సాల్వేటెడ్. నెక్స్ట్, నో ఎఫెక్ట్ ఆన్ యాడింగ్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఏదైనా యాడ్ చేస్తే పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ ఏమీ ఉండదు, పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ ఏమీ ఉండదు. కానీ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ కాజెస్ ప్రిసిపిటేషన్ ఆఫ్ డిస్పర్సివ్ ఫేజ్. అదే లయోఫోబిక్ వచ్చేసరికి మనం ఏదన్నా సాల్వెంట్ ఏదైనా యాడ్ చేస్తే ఏమవుతుందంటే ప్రిసిపిటేట్ అయిపోతుంది. కొద్దిగా గొప్ప మన సాల్వెంట్ యాడ్ చేస్తే ప్రిసిపిటేట్ అయిపోతుంది. కానీ లయోఫిలిక్ వచ్చేసరికి ఏదైనా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ యాడ్ చేస్తే దాని ఎఫెక్ట్ ఏమీ పెద్దగా ఏమీ ఈ లయోఫిలిక్ మీద ఏమీ పనిచేయదు. నెక్స్ట్, సోల్ హ్యాజ్ లోయర్ సర్ఫేస్ టెన్షన్ దెన్ ది మీడియం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ మన యొక్క డిస్పర్సివ్ మీడియం ఉంది కదండి, ఆ మీడియం అనేది సోల్ హ్యాజ్ లోయర్ సర్ఫేస్ టెన్షన్. అంటే మన కొలైడ్ అనేది లోయర్ సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది, దేనికంటే డిస్పర్సివ్ మీడియం కంటే కూడా లోయర్ సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది. ఓకే, మరి సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి సార్? సర్ఫేస్ టెన్షన్ అంటే ఒక లిక్విడ్కి సంబంధించినటువంటి ఒక కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్లో సర్ఫేస్ టెన్షన్ అని విస్కోసిటీ అని అవి ఇవి రెండు కూడా ప్రాపర్టీస్ అండి. ఓకే, ఆ సర్ఫేస్ మీద ఉన్నటువంటి మాలిక్యూల్స్ టెన్షన్కి గురయ్యి ఆ మెంబ్రేన్ కుంచుకుపోతుంది అన్నమాట, అంటే స్ట్రెచ్డ్ మెంబ్రేన్ అయిపోతుంది అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ఆ సర్ఫేస్ టెన్షన్ అనేది హ్యాజ్ లోయర్ సర్ఫేస్ టెన్షన్ దెన్ మీడియం, మీడియం కంటే కూడా ఈ కొలాయిడ్కే తక్కువ సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి సోల్ హ్యాజ్ సర్ఫేస్ టెన్షన్ సిమిలర్ టు ద మీడియం. మీడియంకి ఎటువంటి సర్ఫేస్ టెన్షన్ ఉంటుందో ఇంచుమించుగా ఆ సోల్ ఆ కొలాయిడ్కి కూడా
సేమ్ సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది, సిమిలర్లీ సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఈచ్ సోల్ హ్యాజ్ ఏ విస్కాసిటీ గ్రేటర్ దెన్ ది మీడియం. ఓకే, ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ ఏమో కొలాడికి తక్కువ ఉంటుంది మీడియం కంటే, ఇక్కడ విస్కాసిటీ ఏమో మీడియం కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఉండు ఆపోజిట్గా వస్తుంది, జాగ్రత్తగా గమనించుకోండి. ఓకే, విస్కాసిటీ, విస్కాసిటీ అంటే దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద లిక్విడ్స్. ఓకే, సో మనకి రెండు రకాల నేచర్స్ ఉంటాయి, విస్కస్ నేచరు, మొబైల్ నేచర్. మొబైల్ నేచర్ అంటే ఫ్రీగా మూవ్ అయిపోయేటువంటి దాన్ని, ఫ్రీగా అంటే ద రేట్ ఆఫ్ ఫ్లో అనేది ఫ్రీగా ఉంటుందన్నమాట. హైగా ఉంటే దాన్ని ఏమో మొబైల్ నేచర్ అంటారు. అదే రేట్ ఆఫ్ ఫ్లో అనేది చాలా తక్కువగా స్లోగా ఉంటే దాన్ని విస్కస్ నేచర్ అంటారు. ఆ విస్కస్ నేచర్ ఎంత ఉంటుంది, ఎవరికి ఎక్కువ ఎవరు తక్కువ అనేది మనం క్యాల్కులేట్ చేస్తారండి, ఫైండ్ అవుట్ చేస్తాము. వాటర్కి అన్నిటికంటే హై రేట్ ఆఫ్ ఫ్లో ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఈ సోల్ కంటే కూడా సోల్ హ్యాజ్ ఏ విస్కాసిటీ గ్రేటర్ దెన్ మీడియం, మీడియం కంటే కూడా సోల్కే హై విస్కాసిటీ ఉంటుందట అండి. అంటే రేట్ ఆఫ్ ఫ్లో అనేది, విస్కాసిటీ ఎక్కువ ఉంది అంటే రేట్ ఆఫ్ ఫ్లో అనేది మనకి దాన్ని బట్టి తెలుస్తుంది, ఎక్కువగా ఉంటే తక్కువ ఉంటుంది. వాల్యూ బట్టి చెప్తామండి, పక్క ఉన్న వాల్యూస్తో కంపేర్ చేస్తాం, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. వాటి యొక్క డెన్సిటీ బట్టి, వాటి యొక్క ఫ్లో యొక్క ఫ్లో మూమెంట్ బట్టి మనం వాల్యూస్ని కలెక్ట్ చేసి చెప్తారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీడియం కంటే కూడా విస్కాసిటీ ఏ, అంటే ఇక్కడ మీడియం అంటే ఎవరు, సాల్వెంట్ ఉపయోగిస్తాం. సాల్వెంట్ ఫ్రీగానే మూవ్ అవుతుంది కదా, సో కాబట్టి అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఎవరికి ఎక్కువ, సాల్వెంట్కి ఎక్కువ. ఓకే, సో వాడు ఏమన్నాడు, సోల్ హ్యాస్ విస్కాసిటీ గ్రేటర్ అంటే ఏంటి అర్థం, ఇక్కడ విస్కాసిటీ ఎక్కువగా ఉంది అంటే దాని యొక్క రేట్ ఆఫ్ ఫ్లో అనేది తక్కువగా ఉంటుంది. సాల్వెంట్ కంటే ఎక్కువగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి, వాడు విస్కస్ నేచర్, విస్కస్ నేచర్ వాడికి ఎలా ఉంటుంది, రేట్ ఆఫ్ ఫ్లో తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ సోల్ యొక్క రేట్ ఆఫ్ ఫ్లో అనేది ఓకే తక్కువగా ఉంటుంది, లేదా విస్కాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పోలుస్తున్నాము, కంపేర్ టు మీడియం, డిస్పర్సివ్ మీడియం అనమాట. దీని క్వైట్ ఆపోజిట్ పాయింట్, ఈచ్ సోల్ హ్యాజ్ ఏ విస్కాసిటీ కంపేరబుల్ టు ద మీడియం. ఈచ్ సోల్ హ్యాజ్ ఏ అంటే పైన చెప్పాడు కదా, సర్ఫేస్ టెన్షన్ ఎలాగైతే చెప్పామో అలాగే ఇక్కడ కూడా విస్కాసిటీ అనేది ద పార్టికల్స్ కెన్ బి రెడీలీ ద సర్ఫేస్ టెన్షన్. ఓకే, ద సర్ఫేస్ టెన్షన్ లేదా విస్కాసిటీ ఏవైతే చెప్పుకుంటున్నామో ఇవన్నీ కూడా, విస్కాసిటీ రేంజ్ ఈజ్ అబౌట్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది డిస్పర్స్డ్ మీడియం. అంటే ఇక్కడ సేమ్ సోల్కి ఎలాగైతే డిస్పర్స్ మీడియం ఉంటుందో, అంటే విస్కాసిటీ ఉంటుందో, అదే సేమ్ డిస్పర్స్ మీడియం కూడా ఉంటుంది. అంటేనండి, లయోఫోబిక్ సోల్ ఏదైతే ఉందో దానికి సర్ఫేస్ టెన్షన్ అనేది మీడియంకి సోల్కి సిమిలర్, అలాగే విస్కాసిటీ కూడా మీడియంకి సోల్కి కూడా సిమిలర్ అనమాట. ఓకే, పైన సర్ఫేస్ టెన్షన్ బోతున్న విస్కాసిటీ రెండు కూడా ఇంచుమించు ఒకేలాంటి ప్రాపర్టీ అనమాట. అవి ఇది రెండు కూడా ఒకేలాగా వస్తున్నాయి. అంటే సర్ఫేస్ టెన్షను మీడియం ఇది ఒకేలాగా ఉంటుంది, సోల్ యొక్క విస్కాసిటీ మీడియం యొక్క విస్కాసిటీ కూడా ఒకేలాగా ఉంటున్నాయి అనమాట. ఎవరికి, లయోఫోబిక్ సోల్కి. ఓకేనండి, ద లాస్ట్ వన్ ఎగ్జాంపుల్స్ అండి. ఎగ్జాంపుల్స్ కొద్దిగా వస్తే, లయోఫోబిక్ కొలైడ్స్ చూస్తే, లయోఫోబిక్ ఫస్ట్ చూద్దామండి. లయోఫోబిక్ ఓకే, గోల్డ్, ఫెరిక్ హైడ్రోక్సైడ్, ఓకే ఆర్సెనిక్ ఆక్సైడ్ ఇన్ వాటర్. మరి ఇక్కడికి వస్తే లయోఫిలిక్ వస్తే, స్టార్చ్, జెలేటిన్, ప్రోటీన్ ఓకే ఎక్సెట్రా ఇన్ వాటర్. ఓకే, ఇవన్నీ మనం జనరల్గా లయోఫిలిక్ సోల్స్ అనమాట, లయోఫిలిక్ అనమాట. లయోఫిలిక్ అంటే ఎవరైనా ఇంతకుముందు ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. ఓకే, జెలేటిన్ అని, స్టార్చ్ అని, ప్రోటీన్స్ అని, ఓకే గమ్స్ అని, రబ్బర్ అని. ఓకే, సో ఇవన్నీ కూడా ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ లయోఫిలిక్ సోల్. లయోఫోబిక్ వచ్చేసరికి గోల్డ్ సొల్యూషన్, ఫెర్రిక్ హైడ్రోక్సైడ్ సొల్యూషన్, ఓకే అలాగే H2O3 ఇన్ వాటర్. ఓకేనండి, ఇది ద డిఫరెన్సెస్ బిట్వీన్ ది లయోఫిలిక్ అండ్ లయోఫోబిక్ సోల్. మనకు కొలాయిడ్ అంటే డిస్పర్సివ్ ఫేజు, డిస్పర్సివ్ మీడియం. ఆ డిస్పర్సివ్ ఫేజు సాలిడ్ అయ్యుండి, డిస్పర్సివ్ మీడియం లిక్విడ్ అయితే దాన్నే సోల్ అంటారు. ఓకే, సో ఇక్కడ డిస్పర్స్ మళ్ళీ ఇందులో సోల్లో ఏ మనకి ఏరో సోల్ ఉంటుంది, యాక్వా సోల్ ఉంటుంది. సో ఏరో సో ఈ సోల్ అనేది కామన్ వర్డే. సో డిస్పర్స్ మీడియం ఆఫ్ కొలైడ్ సిస్టమ్ ఈజ్ గ్యాస్. ఒకవేళ మీడియం లిక్విడ్ అయితే సోల్ అన్నాం, అదే మీడియం గ్యాస్ అయితే ఏరో సోల్. ఓకే, డిస్పర్స్ ఫేజ్ మాత్రం సాలిడే,
మీడియం కంట గ్యాస్ ఏందనుకోండి ఏరోసోల్ అంటాం. అలా కాకుండా డిస్పర్సివ్ మీడియం అనేది వాటర్ అయితే, డిస్పర్సివ్ మీడియం అనేది వాటర్ అయితే దాన్ని యాక్వాసోల్ అనొచ్చు లేకపోతే హైడ్రోసోల్ అని కూడా పిలుస్తారు. జనరల్గా ఏమంటామంటే సోల్, సోల్ అంటే దిస్ ఇస్ ద ది వన్ ఆఫ్ ద కొలైడల్ కొలైడ్. ఈ కొలైడ్ అంటున్నాం కాబట్టి డిస్పర్సివ్ ఫేజు, డిస్పర్సివ్ మీడియం. డిస్పర్సివ్ ఫేజు సాలిడే, డిస్పర్సివ్ మీడియం ఒక చోట లిక్విడ్ ఉండొచ్చు, ఇంకో చోట గ్యాస్ ఉండొచ్చు. గ్యాస్ ఉంటే ఏరోసోల్, లిక్విడ్ ఉంటే మామూలు సోలు లేకపోతే హైడ్రోసోల్ అన్నమాట. ఓకే, సో కాబట్టి మనకు టూ టైప్స్ ఆఫ్ కొలైడ్స్ ఉన్నాయి, టూ టైప్స్ ఆఫ్ సోల్స్ ఉన్నాయి. లయోఫిలిక్ సోల్, లయోఫోబిక్ సోల్. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ది లయోఫిలిక్ అండ్ లయోఫోబిక్ సోల్స్. ఓకేనండి.